అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా మరొక్కసారి శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మన ఎన్డీఏ ప్రభుత్వానికి అన్యాయం చేసి మనకు చేయకుండా వైఎస్ఆర్సీపీకి చేసినటువంటి నాయకులు ఇవాళ మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీలోకి రావడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. అందులో ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారి కుమారుడు కృష్ణ కళ్యాణ్ అనే వ్యక్తి మన వైఎస్ఆర్సీపీ కన్నబాబు గారి దగ్గర డబ్బులు తీసుకుని రెడ్డి గారికి తొత్తు అయ్యి వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని మన తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల్ని వాళ్ళ డబ్బులతో కొని మన ఎన్డీఏ అభ్యర్థి పంతం నానాజీ గారిని ఓడించడానికి చాలా శత విధాలా కూడా ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం అందరూ కూడా ప్రజలు దేవుడు చూసి దెబ్బ కొట్టి పంతం నానాజీ గారిని అఖండ మెజార్టీతో నెగ్గించారు. సుభాష్ గారు, మీకు మరొక్కసారి మా కాకినాడ రూరల్ తరఫున ధన్యవాదాలు. మీకు తెలుగుదేశం పార్టీలో మంచి లైఫ్ వచ్చింది, మళ్ళీ మినిస్టర్ ఇచ్చారు. మీరు ఇటువంటి ఉచిత రాజకీయాలు చేసినటువంటి నాయకుల్ని మీ దగ్గరికి వచ్చి బొకేలు ఇచ్చి మిమ్మల్ని ఆగులంగనం చేసుకుని మేము తెలుగుదేశం పార్టీ నాయకులు, మేమంతా తెలుగుదేశానికి చేసామని మిమ్మల్ని మబ్బు పెట్టి మళ్ళీ ఇక్కడ రాజకీయం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళటి వాళ్ళని మీ దగ్గరికి తీసుకురాకండి. పంతం నానాజీ గారిని ఓడించడానికి చాలా ప్రయత్నం చేశారు. మన చంద్రబాబు నాయుడిని ఓడించడానికి చాలా ప్రయత్నం చేశారు. సుభాష్ గారు, గతంలో గుత్తుల సత్యవాణి అనే వ్యక్తికి మన కుల చెట్టుబల్లి కులస్తురాలకి టిక్కెట్ ఇస్తే ఇదే ఫ్యామిలీ మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి గుత్తుల సత్యవాణిని ఓడించడానికి ప్రయత్నం చేశారు. అంతా మేము అప్పుడు కళ్ళు మూసుకుని పార్టీ కాదు మాకు ఈఎల్ ఫ్యామిలీ ముఖ్యమని కళ్ళు మూసుకుని అతను ఏది చెబితే అది చేశాం. ఇవాళ అదే చేస్తారనుకుని ఫ్లెక్సులు చింపించి కొంతమంది చేత ప్రెస్ మీట్లు పెట్టించి కొంతమందిని అమ్ముడు చేసేసి కొంతమంది కష్టాలను కూడా బయటకు పంపించేసినటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళీ మన తెలుగుదేశం పార్టీకి చేశామని ఇవాళ ప్రగల్భాలు పొందుతున్నారు. పంతం నానాజీ గారు ఎంతో క్షోభ అనుభవించారు, అది మాకు తెలుసు. పంతం నానాజీ గారు ఓడించడానికి శత విధాలుగా తయారు ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ వాళ్ళ ఆగడాలు ఎక్కడ జరగనివ్వకుండా భగవంతుడు మేము ప్రజలు అందరూ కాపాడి పంతం నానాజీ గారిని అక్కడి మెజార్టీగా నెగ్గించాం. దయచేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మన పార్టీలకు అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా పక్కన పెడతారు. అలాగే మీరు ఈ రాష్ట్రం ఈ నియోజకవర్గంలో పంతం నానాజీ గారు, అలాగే రాజప్ప గారు, అలాగే యలమన రామకృష్ణుడు గారు, అలాగే ఇక్కడ కొండబాబు గారు, మా జిల్లాకి మినిస్టర్ అయినటువంటి సుభాష్ గారు కూడా ఇలాంటి వాళ్ళని దూరంగా ఉంచి మన ఉనికిని కాపాడి మన తెలుగుదేశం పార్టీని ఇంకా ఇంకొక 30 సంవత్సరాలు ముందుకు జీవం పోయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళందరినీ కూడా పక్కకు చేర్చుకుంటే మేము కష్టపడి, మేము ఆహర్నిశలో కష్టపడి ఎన్నో బాధలు పడి తెలుగుదేశం పార్టీని బుజ స్కంధాల మీద మోసాము, ఇవాళ మేము ఇబ్బంది పడతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. కనుక మీరందరూ కూడా పునరాలోచించుకుని ఇలాంటి వ్యక్తుల దగ్గర మీరు బొక్కలు తీసుకోవాలో లేకపోతే దండలు వేయించుకోవాలో సన్మానాలు చేయించుకోవాలో ఆలోచించుకుని చేయమని సుభాష్ గారికి మరొక్కసారి తెలియజేస్తూ మళ్ళీ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గట్టిగా అందరికీ నమస్కారం. ఈరోజు ఇల్లి కృష్ణకళ్యాణ్ అనే వ్యక్తి మరి ఆవేళ కాకినాడ రూరల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నానాజీ గారు పోటీ చేసినప్పుడు, మన జనసేనకి పోటీ చేసినప్పుడు ఆయన మన కన్నబాబు గారి దగ్గరికి ఇలాగ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయి వైసీపీ చేయడం జరిగింది. ఈవేళ అన్నీ నెగ్గిన తర్వాత మేమందరం అహోరాత్రులు కష్టపడి అన్ని కార్యక్రమాలు జనసేన వాళ్ళు, ఇటు బీజేపీ వాళ్ళు, ఇటు టీడీపీ వాళ్ళు కష్టపడి చేస్తే వాళ్ళ పందేలు వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో జనసేన ఎక్కదో
టీడీపీని ఎక్కదో, అలాగని చెప్పి పందేలు వేసుకొని అందరి మీద పందేలు కాసుకొని వర్ధనలు చేసి ఈవేళ మరి ఇక్కడ రామచంద్రపురం ఎమ్మెల్యే అయినటువంటి వాసిశెట్టి సుభాష్ గారు మన మినిస్టర్ అవగానే మరి పశువు చొక్క దొడుక్కొని వెళ్ళిపోయి బుక్ ఇవ్వడం జరిగింది, పశువు బుక్ కూడా ఇవ్వడం జరిగింది. నువ్వు పశువు చొక్క వేసుకోవడానికి అర్హుడు, పిల్లి కృష్ణప్రసాద్ కళ్యాణం చెప్తున్నావు, పశువు చొక్క వేసుకోవడానికి అర్హుడు కాదు, ఎట్టి పరిస్థితులు వేసుకోకూడదు కూడా. ఎందుకంటే ఏ ఒక్క కార్యక్రమం కూడా నీ తల్లిదండ్రులను కూడా కాదనుకుని ఎదరు స్నేహితులను పెట్టుకుని స్నేహితుల్ని అవతలని ప్రజల్ని ఓటర్లని కూడా మరి పాడు చేసి అంత కార్యక్రమం నువ్వు చేసే కాబట్టి నువ్వు పశువు చక్క వేసుకున్న అర్హుడు కాదని చెప్పేసి ఈ సభాముఖరికి తెలియజేసుకున్నా. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంతం నానేజీ గారి విజయాన్ని కాంక్షిస్తూ మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు అందరూ చాలా పెద్ద ఎత్తున పనిచేసి ఆయన విజయాన్ని మేము అందరం కూడా గెలిపించడం జరిగింది. ఈరోజు కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా పిల్లి సత్యనారాయణమూర్తి గారి కుమారుడు పిల్లి కృష్ణ కళ్యాణం వాసినేటి సుభాష్ గారికి వెళ్ళి బొకేలు ఇవ్వడం, మాకు రూరల్ సమస్యలు ఉన్నాయని చెప్పడం చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా పంతం నానాజీ గారిని ఓడించడానికి చాలా కృషి చేశారు. పెద్ద ఎత్తున కన్నబాబుగారితో కొమ్మక్కే డబ్బులు అయ్యి పంచడం జరిగింది. 18 మందిని కూడా తీసుకెళ్లి వివిధ రూపాల్లో అమ్మేశారు కొంతమంది వ్యక్తుల్ని. ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ పార్టీని మళ్ళీ నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కాకినాడ రూరల్లో కొంతమంది వైసీపీ కార్యకర్తలను టీడీపీలో జాయిన్, ముఖ్యులు తీసుకొని జాయిన్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. ఇలా మేము ఎండనక వానక పార్టీ విజయానికి, కూటమి విజయానికి చాలా గట్టిగా కృషి చేసి ఇలా నానాజీగా నచ్చేది మెజార్టీ గెలిపించడం జరిగింది. కొంతమంది ఈరోజు కూడా ఈ మన పార్టీని, తెలుగుదేశం పార్టీని బస్సు పెట్టించడానికి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తక్షణం వాళ్ళందరూ నిలుపుదల చేయాలి. వీరందరూ కూడా నానాజీ గారు ఓడించడానికి చాలా కృషి చేశారు. ఈ విషయం కూడా తగులు కూడా జరిగినాయి యనమల రాకృష్ణ గారి సమక్షంలో. ఆ రోజు మేము కూడా అక్కడ ఉండడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు తీసుకొచ్చి పెట్టడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, వాసినేటి సుభాష్ గారు, లోకేష్ గారు, మీరు అన్ని గమనించి ఎవరైతే మన ఓటమి కృషి చేశారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితులు చేర్చుకోవద్దు. వైసీపీ పార్టీ వల్ల డబ్బులు తీసుకొని మన ఓటమి డబ్బులు జనాలు పంచారు. ఇటువంటి వాళ్ళ వల్ల రేపొద్దున భవిష్యత్తులో మన మనోభావాలు దెబ్బతిని మన పార్టీ బలహీన పడుతుంది. రేపొద్దున కోవర్టాపన చేసి మన పార్టీని నాశనం చేసే పరిస్థితి ఉంది. వీళ్ళ తల్లిదండ్రులు అడ్డు పెట్టుకొని ఇవాళ మళ్ళీ పార్టీలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తక్షణం వీళ్ళని ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని పార్టీలో చేరకుండా వాళ్ళని వెలివేయవలసిందిగా కోరుతున్నాను. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జనసేనకి టికెట్ కేటాయిస్తే మాజీ ప్రజాప్రతినిధి అయినటువంటి పిల్లి సత్యబాబు గారి యొక్క తనయుడు పిల్లి కృష్ణ కళ్యాణ్ గారు జనసేన అభ్యర్థిని ఓడించాలనే ఆలోచన విధానంతో తెలుగుదేశం పార్టీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలందరినీ కూడా కొంత అమౌంట్ అని సెట్ చేసి వాళ్ళందరినీ కూడా వైసీపీకి ఓటేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ విధానాల వల్ల ఎన్ని కుట్రల పనినా ఏం చేసినా ఇలాంటి వాళ్ళు ఆటలు సాగలేదు. భగవంతుడు మన పక్షాలు ఉన్న వాళ్ళే మనం గెలిచాం, లేకపోతే మేమే పార్టీని ఓడించామనే చెప్పుకునే పరిస్థితి ఆ విధంగా ఉండేది. ఆ కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి మేము జెండా కప్పుకునే పోతామని చెప్పిన కుటుంబం ఇదేనా? ఈ కుటుంబమే ఇలా వైసీపీకి ఓటేయమని అర్హత ఉందా? మరి అదేవిధంగా ఇప్పుడు మొన్న యువకుడు రాజమండ్రి శాసనసభ్యు, రాజమండ్రి కాదు రామచంద్రపురం శాసనసభ్యులు అయినటువంటి కార్మిక శాఖ మినిస్టర్ గారిని కూడా కృష్ణ కళ్యాణ్, పిల్లి కృష్ణ కళ్యాణ్ కలటం జరిగింది. మేము రూరల్ నియోజకవర్గంలో 72,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించామని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి మాయ మాటలు నమ్మొద్దు. ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేశారో వాళ్ళని గుర్తించండి. నాయకులు చెప్పిన మాటలు వినకుండా మీ దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా కార్యకర్తలని, నాయకుల్ని గుర్తించి ఉన్నత స్థాయిలో తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలకి, నాయకులకి పదవులు ఇవ్వాలి, తప్పితే పార్టీకి నష్టాన్ని చేకూర్చేటటువంటి పిల్లి సత్యనారాయణమూర్తి, అనంతలక్ష్మి దంపతుల యొక్క కుటుంబానికి ఎటువంటి పదవులు ఇచ్చినా సరే కార్యకర్తలందరూ మరి తిరగబడే రోజు ప్రారంభమైందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.